హోండా యాక్టివా భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బైక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బైక్ గురించి చెప్పాలంటే కాలానికి అనుగుణంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా అనేక మార్పులతో ఈ బైక్ మన ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం వారు విధించిన నిబంధనల ప్రకారము BS4 నుండి BS6కి అప్డేట్ అయ్యింది. సో అందువలన మనకి ఈ యాక్టివా 6G రావడం జరిగింది. ఇప్పుడు యాక్టివా 5G కి అలాగే యాక్టివా 6G కి మధ్యలో ఉన్న తేడాను చూద్దాం. యాక్టివా 5G వచ్చేసరికి 8 కలర్స్లో మనకి లభిస్తే, యాక్టివా 6G వచ్చేసరికి 6 కలర్లో మనకి లభిస్తుంది. అంతేకాకుండా యాక్టివా 5G వచ్చేసరికి 4 వేరియంట్లో లభిస్తే, యాక్టివా 6G వచ్చేసరికి 2 వేరియంట్లో మనకి లభిస్తుంది. ఈ బైక్ డైమెన్షన్స్ విషయానికి వస్తే యాక్టివా 5G కన్నా యాక్టివా 6G లోని డైమెన్షన్స్ కొంచెం మార్చారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాక్టివా 5G కన్నా యాక్టివా 6G కొంచెం పెంచారని చెప్పుకోవచ్చు. యాక్టివా 5G గ్రౌండ్ క్లియరెన్స్ 153 mm అయితే, యాక్టివా 6G గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 171 mm ఉంది. ఇంకా ఈ బైక్ లుకింగ్ విషయం చూసుకుంటే కనుక యాక్టివా 5G తో పోలిస్తే యాక్టివా 6G లో చిన్న చిన్న మార్పులు చేశారని చెప్పుకోవచ్చు. సో హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే కనుక యాక్టివా 5G తో పోలిస్తే యాక్టివా 6G లో మరికొంత ఇంప్రూవ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో ఇది నైట్ పూట కూడా మరింత లైటింగ్ అయితే ఇస్తుందని కంపెనీ చెప్తుంది. ఇంకా డిజైనింగ్ పరంగా చూసుకుంటే కనుక యాక్టివా 5G పోలినట్టే యాక్టివా 6G కూడా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ ప్యానల్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ క్రోమ్ ఫినిషింగ్ అయితే చిన్నపాటి చేంజ్ అయితే చేశారు యాక్టివా 5G తో పోలిస్తే. ఇంకా సైడ్ ప్యానల్ చూసుకుంటే కనుక, అలాగే బ్యాక్ సైడ్ డే ల్యాంప్ లైటింగ్ కూడా చూసుకుంటే కనుక యాక్టివా 125 మాదిరిగా పోలి ఉంటుంది యాక్టివా 6G. సో ఓవరాల్గా లుకింగ్ చూసుకుంటే కనుక కొంచెం యాక్టివా 5G లాగే ఉన్న చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇన్స్టిమేషన్ క్లస్టర్ విషయానికి వస్తే కనుక గ్రాఫిక్స్ డిజైనింగ్ అయితే మార్చారు, కానీ ఇంకా అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే ఏమీ చేయలేదు. అనలాగ్ అండ్ డిజిటల్ ఇస్తారేమో అనుకున్నాం, కానీ మొత్తం ఫుల్ అండ్ అనలాగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఇంజిన్ వార్నింగ్ లైట్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు తప్ప అంతకుమించి ఇంకా బీభత్సమైన మార్పులు అయితే ఏమీ లేవు. యాక్టివా 5G లో ఎలాగే ఉంటుందో యాక్టివా 6G లో కూడా అలాగే ఉంటుంది, కాకపోతే గ్రాఫిక్స్ చేంజ్ అయితే మాత్రం చేశారు. ఇంకా ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక యాక్టివా 5G తో పోలిస్తే యాక్టివా 6G ఫీచర్స్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా యాక్టివా 6G లో ఫీచర్స్ చూసుకుంటే కనుక ఫ్యూయల్ క్యాప్, సో యాక్టివా 5G లో ఫ్యూయల్ క్యాప్ అనేది సీట్ కింద ఇస్తే, యాక్టివా 6G లో మాత్రం ఫ్యూయల్ క్యాప్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని ఓపెనింగ్ కూడా ఇగ్నిషన్కి పక్కన ఒక స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన పుష్ చేస్తే ఫ్యూయల్ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది, అలాగే కింద పుష్ చేస్తే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఒక మంచి ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మరొక ఫీచర్ చూసుకుంటే కనుక సైలెంట్ స్టార్ట్. ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నింటిలో కూడా సైలెంట్ స్టార్ట్ అనే సిస్టమ్ కూడా ఉంటుంది. సో ఈ బైక్లో కూడా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అంతేకాకుండా మరొక ఫీచర్ చూసుకుంటే స్టాప్ అండ్ స్టార్ట్, అంటే మీకు ఇక స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది స్టాప్ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఇది ఒక ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంకొక ఫీచర్ చూసుకుంటే కనుక టెలిస్కోప్ సస్పెన్షన్. యాక్టివా 5G లో అయితే హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇస్తే, యాక్టివా 6G లో వచ్చేసరికి టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మరొక ఫీచర్ చూసుకుంటే కనుక 12 inches ఫ్రంట్ వీల్, అంటే మనకి యాక్టివా 5G లో వచ్చేసరికి 10 inches ఫ్రంట్ వీల్ ఇస్తే, యాక్టివా 6G లో వచ్చేసరికి 12 inches ఫ్రంట్ వీల్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఫీచర్స్ విషయానికి వస్తే కనుక యాక్టివా 5G తో పోలిస్తే యాక్టివా 6G లో కొంచెం మంచి ఫీచర్స్ యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకే బైక్ వచ్చేసరికి ఇంజిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక యాక్టివా 5G వచ్చేసరికి కార్బోరేటర్తో వస్తే, యాక్టివా 6G వచ్చేసరికి ఫ్యూయల్ ఇంజెక్టర్తో వస్తుంది. సో ఈ బైక్ యొక్క టార్క్ కానీ హార్స్ పవర్ కానీ చూసుకుంటే కనుక యాక్టివా 5G మీద యాక్టివా 6G తగ్గిందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మైలేజ్ అనేది కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యాక్టివా 5G వచ్చరికి 50 కిలోమీటర్స్ ఇస్తే, యాక్టివా 6G వచ్చరికి 55 కిలోమీటర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. యాక్టివా 5G వచ్చేసరికి 109.19 cc వస్తుంది. ఇది ఫ్యాన్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ SOHC 2 వాల్యూ సిస్టమ్తో అయితే వస్తుంది. ఇంకా దీని మ్యాక్సిమం హార్స్ పవర్ వచ్చేసి 8 BHP వద్ద 7500 RPM, అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చి 9 Nm వద్ద 5500 RPM పొడిచిచ్చేస్తుంది. అలాగే యాక్టివా 6G వచ్చరికి 109.51 cc అయితే వస్తుంది. ఇది కూడా ఫ్యాన్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ SOHC 2 వాల్యూ సిస్టమ్తో వస్తుంది. ఇంకా ఇది మ్యాక్సిమం హార్స్ పవర్ వచ్చేసి 7.6 BHP వద్ద 6000 RPM, అలాగే మ్యాక్సిమం టార్క్ వచ్చి 8.79 Nm వద్ద 5250 RPM ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇంకా ఈ బైక్ యొక్క మెతా స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక, వెయిట్ విషయం చూసుకుంటే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి 109 kgs ఉంటే, యాక్టివా 6G వచ్చేసరికి 107 kgs ఉంటుంది. అంటే యాక్టివా 5G కన్నా యాక్టివా 6G 2 kgs తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బైక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి 150 mm ఉంటే, యాక్టివా 6G వచ్చేసరికి 171 mm ఉంది. అంటే యాక్టివా 5G మీద యాక్టివా 6G గ్రౌండ్ క్లియరెన్స్ కొద్దిగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బైక్ యొక్క ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కనుక, రెండాటిల్లో కూడా ఒకే విధంగా ఇచ్చారు, 5.3. డమ్ బ్రేక్ విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి రెండిట్లో కూడా 130mm అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో యాక్టివా 5G లోనే, యాక్టివా 6G లో కూడా 130mm అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసరికి యాక్టివా 5G లో అయితే రెండు కూడా 10 inches అయితే ఇవ్వడం జరిగింది, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇంకా యాక్టివా 6G వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి 12 inches ఇవ్వగా, బ్యాక్ వచ్చేసరికి 10 inches ఇవ్వడం అయితే జరిగింది. ఈ రెండు బైక్స్ లో టైర్స్ విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 19/100 ట్యూబ్లెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యాక్టివా 6G ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 19/19 ట్యూబ్లెస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ టైర్ సైజ్ విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి 19/100 ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యాక్టివా 6G ఫ్రంట్ బ్యాక్ టైర్ వచ్చేసరికి 19/19 ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇవ్వగా, ఫ్రంట్ వచ్చేసరికి యాక్టివా 6G వచ్చేసరికి టెలిస్కోప్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ టైప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యాక్టివా 6G వచ్చేసరికి 3 steps అడ్జస్టబుల్ స్ప్రింగింగ్ లోడింగ్ హైడ్రాలిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్. ఇంకా ధర విషయానికి వస్తే కనుక, యాక్టివా 5G వచ్చేసరికి 57,557 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రైస్గా అయితే ఉంది. అలాగే యాక్టివా 6G వచ్చేసరికి 65,535 రూపాయలు ఢిల్లీ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ధరగా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా యాక్టివా 5G బెస్ట్, యాక్టివా 6G బెస్ట్ అంటే కనుక, నన్ను అడిగితే కనుక 8,500 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడితే కనుక, మీరు ఫ్యూయల్ క్యాప్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది సీట్ కింద రాకుండా, అలాగే మీకు సైలెంట్ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ వస్తుంది, BS6 అప్డేట్ ఇంజిన్ వస్తుంది, మైలేజ్ కూడా 5 kilometers ఎక్స్ట్రా అవుతుంది. ఏది యాక్టివా 5G మీకు పోలిస్తే అది కూడా 8,500 ఎక్స్ట్రా పే చేస్తే కనుక. సో మిగతా అన్ని వాళ్ళు యాక్టివ్ 5G ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. సో నాకు ఇవి అవసరం, అప్డేట్ ఉన్న బైక్ కావాలి అనుకుంటే కనుక యాక్టివా 6G తీసుకోండి. పర్లేదు, పెద్దగా అప్డేట్స్ ఏమీ కాదు, నేను యాక్టివా 5G తీసుకుంటాను అంటే యాక్టివా 5G తీసుకుని, యాక్టివా 5G తీసుకున్నంత మాత్రాన నష్టం ఏమీ లేదు, దానివల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో BS4 ఇప్పుడు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే రాదు, ఇంజిన్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అర్థమైంది అనుకుంటాను మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, జై హింద్.